దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. సరిగ్గా 25 ఏళ్ళు కూడా నిండలేదు, ఎంతో బంగారు భవిష్యత్తు. పై చదువులు చదువుకుందామని ఫారిన్ వెళ్లాడు, కానీ విధి చిన్న చూపు చూసింది. అవును, ఆ యువకుడు దుండగుల చేతిలో మరణించాడు. కెనడాలో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న భారతీయ విద్యార్థి ఒకరు దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. పంజాబ్లోని కరీంపూర్ చావ్లా గ్రామానికి చెందిన గురువిందర్ నాథ్ టొరంటోలోని బ్రాంప్టన్లో ఉంటూ బిజినెస్ స్కూల్లో చదువుకుంటున్నాడు. పిజ్జా డెలివరీ బాయ్గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మిసిసోగాలో ఈ నెల 9న అర్ధరాత్రి దాటాక 2 గంటల 10 నిమిషాల సమయంలో నాన్ ఒక ఇంట్లో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా కొందరు దుండగులు తీవ్రంగా కొట్టి అతడి దగ్గరున్న విలువైన వస్తువులతో పాటు కారును తీసుకువెళ్లారు. తీవ్రంగా గాయపడిన నాథ్ను చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 14న నాథ్ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచాడు. దుండగులు అతడి కారును అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో వదిలేసి వెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ కారులో పలు ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. నాథ్ దుండగులకు మధ్య గతంలో ఎటువంటి పరిచయం లేదన్నారు. అతడి కారు ఎత్తుకెళ్లేందుకు దుండగులు పిజ్జా డెలివరీ చేసినట్లుగా భావిస్తున్నామన్నారు. ఘటనపై టొరంటోలోని భారత కాన్సుల్ జనరల్ సిద్ధార్థ్ నాథ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామన్నారు. ఈ నెల 27న నాథ్ మృతదేహాన్ని భారత్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2021 జూలైలో కెనడా వెళ్లిన నాథ్ చివరి సెమిస్టర్లో ఉన్నాడని, చదువు పూర్తయ్యాక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఎన్నో కలలు కన్నాడని అతడి స్నేహితులు తెలిపారు. ఆదివారం నాథ్ స్మృత్యర్థం సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిసిసోగాలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు.